అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయి అని చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అది మిత్రులరా, ఇవాళ కేంద్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వంతో అమలు కాబడుతున్నాయనే విషయాన్ని మీరంతా కూడా గ్రహించాల. మిత్రులారా, తణుకు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్, చక్కటి ఫ్లైఓవర్స్ నిర్మించారు తణుకులో. తణుకు రైల్వే స్టేషన్ని 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ విధంగా 3 పార్టీలు జతకట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా, ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవడి చేయితో పెట్టుకోకూడదో, ఎవరినైతే కెలుక్కోకూడదో ఆ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారు అనేటువంటి విషయం మీదకి ఎన్నికల అనంతరం ఈ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డిని శంకర్గిన్ని మాన్యాలు పంపిస్తాం అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మిత్రులారా, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, సమయం తక్కువ ఉంది, నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 34 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నా. అలాగే రాధాకృష్ణ గారు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మీరు కమలం పూపై ఓటేయండి, సైకిల్ గుర్తుపై ఓటేయండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఓకే, తమిళ తణుకులో మీ హుషారు చూశా. ఈరోజు తణుకు మీటింగ్ అదర్స్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అనుభవం ఉంది, వారికి పవర్ ఉంది, రెండో కలిసిన తర్వాత తణుకు మీటింగ్ ఆదర్శనం. ఇది ప్రారంభం మాత్రమే. రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. నా గొంతు కూడా పోతా ఉంది. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగణానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది, అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేటి సౌండ్ వస్తుంది చూడు, నేటి తణుకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్కు ఇంకా తిరగలేదు, గ్లాస్ జోరుకు ఎదురలేదు, కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముళ్ళు చెప్తున్నా యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాం, 3 జెండాలు వేరు, అజెండా ఒకటి, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో
విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టింకి చేతుకు మూడో పార్టీలు కలిశాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది.